దశాబ్దాలుగా ఏ ఎన్నిక వచ్చినా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎప్పుడు ఎన్నిక వచ్చినా మాదిగల రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణను ఎన్నికల్లో పావుగా వాడుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దాదాపు 2-3 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల హక్కును రాజ్యాంగబద్ధంగా మాదిగలకు ఉన్నటువంటి స్వేచ్ఛను రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుండడం మంచి పద్ధతి కాదు అని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అది మందకృష్ణ మాదిగ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎస్సీల వర్గీకరణ అన్నది ఏదో పెద్ద భ్రమ పదార్థం అన్నట్లు, దాంట్లో ఏదో పెద్ద చిక్కు ముడులున్నట్లు, ఎంతోమంది ఏదో చేస్తే తప్ప కానట్లు, దాన్ని పెద్ద బూచిలాగా చూపి రాజకీయానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి 2 పార్టీలు. ఆ 2 పార్టీల గొడుగు కింద, సమయాన్ని బట్టి ఈ గొడుగు కింద, ఇంకో సమయాన్ని బట్టి ఆ గొడుగు కింద మాట్లాడుతున్నటువంటి మందకృష్ణ అన్నయ్య గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జాతీయ ఆత్మ గౌరవాన్ని ఎన్నికల కొరకు, రాజకీయ పార్టీల స్వలాభం కొరకు వాడుకోవడం మంచి పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్గీకరణ అన్నది నేను ఇంతకుముందు చెప్పినట్లు బ్రహ్మ పదార్థం ఏమి కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 బై ఏను అమెండ్మెంట్ చేసి ఈ ఎస్సీలను ఏబిసిలుగా వర్గీకరించే అధికారాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టడం అన్నది అంశం. దాన్ని ఏదో పెద్ద మసిపూసి మారేడుకాయ చేసి ఓ నరేంద్ర మోడీ దగ్గర, లేదంటే కిషన్ రెడ్డి దగ్గర, వెంకయ్య నాయుడు దగ్గర, లేకపోతే కొన్ని రోజులు అంతకుముందు కేసీఆర్ దగ్గర బతిమిలాడు, మొక్కుడు, దండాలు పెట్టుడు, మన ఆత్మగౌరవాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ 341A ఆర్టికల్ను అమెండ్మెంట్ చేయమని, సవరించమని గర్వంగా చెప్తా ఉన్నాం మేమందరం. కాంగ్రెస్ పార్టీయే మొదటి అడుగు వేసింది, అది మేము చెప్పడం కాదు. గౌరవ, మా అందరికీ ఇష్టమైన నాయకుడు మందకృష్ణ మాదిగ గారే స్వయంగా రాసినటువంటి లేఖ. శ్రీ మందకృష్ణ మాదిగ ఫౌండర్ ప్రెసిడెంట్. ఈ మాదిగల వర్గీకరణ పోరాటం ఏదైతే ఉందో, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఏదైతుందో, దానికి సంబంధించి సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో వారి ప్రయాణం ఏ రకంగా కొనసాగింది, ఈ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ రకంగా సహకరించారన్నది సందర్భోచితంగా మందకృష్ణ గారు చెప్పిందే మేము చెప్తా ఉన్నాం. మొట్టమొదటగా భారతదేశంలో ఈ వర్గీకరణకు సంబంధించి ఎన్ని కమిషన్లు వేసిరో, ఏ రాష్ట్రాల్లో వేసిరో, ఆ రాష్ట్రాల్లో మొత్తం కూడా వేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అనేక రాష్ట్రాల్లో. అది నేను చెప్పడము నా సొంత కవిత్వం మాది కాదు. గౌరవ మందకృష్ణ మాదిగ గారు వ్యవస్థాపక ఎంఆర్పిఎస్ అధ్యక్షుడుగా ఉండి అనేక సందర్భాల్లో మందకృష్ణ గారు చెప్పినటువంటి వాటినే ఉటంకిస్తూ ఉన్నా. ఇది స్వయంగా మందకృష్ణ గారు రాసినటువంటి పుస్తకాలు, వాటిలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప మాదిగలకు శరణ్యం లేదు, పరమావధి లేదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనకు చట్టబద్ధంగా న్యాయం ధర్మం చేస్తుంది అని మందకృష్ణ గారే చెప్పినటువంటి విషయాలను మీకు సాక్ష్యంగా సందర్భోచితంగా తెలియజేస్తూ ఉన్నాం. లోకూర్ కమిషన్ అంటారు, మొట్టమొదట లోకూర్ కమిషన్ వేసేటప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో వేసినటువంటి కమిషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వేసింది. దాంట్లో భాగంగానే మొట్టమొదటి తీర్మానము మందకృష్ణ గారు రాసినటువంటిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనుకూలంగా చేసిన ప్రకటనలు,
ఈ ప్రకటనల సారాంశమే, ఈ ప్రకటనల ఫలితమే ఉషా మేరా కమిషన్ వేయడం జరిగింది. 2005లో నాలుగులో అధికారంలోకి వస్తే కేంద్రాన్ని ఒప్పించి ఉషా మేరా కమిషన్ వేసి ఒక సంవత్సరంలోనే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 2014 రెండవ UPA 2లో గవర్నమెంట్ ఆమోదం తెలిపే క్రమంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి సందర్భంలో ఉషా మేరా కమిషన్ రిపోర్టు ఏదైతే వర్గీకరణకు సానుకూలంగా రాజ్యాంగంలోని Article 341 సవరించి ఈ వర్గీకరణ అంశము, వర్గీకరణ అధికారము రాష్ట్రాలకు ఇవ్వండి, బదలాయించండి ఆ అధికారాన్ని అని చెప్పినటువంటిది కేంద్ర ప్రభుత్వం టేబుల్ మీద ఉంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నారు, అప్పుడు చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఎస్సీలను వర్గీకరించడానికి ముందుకొచ్చింది. ఆ సందర్భంలో తెలంగాణ ఉద్యమం రావడం, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం, దీనికంటే గంభీరమైన రాష్ట్ర అవతరణ అన్నది ముందుకుండడం వల్ల అది మరుగునబడింది. దాని తర్వాత ఏం జరిగింది మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. యావత్ తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సమాధానం చెప్తా ఉన్నాం, విశ్లేషించి వాస్తవాలను చెప్పదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేనే స్వయంగా అలంపూర్ శాసనసభ్యుడిగా ఒక మాదిగ బిడ్డగా బయట మందకృష్ణ గారు ఉద్యమం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ వర్గీకరణకు సమ్మతించింది, మేనిఫెస్టోలో పెట్టింది, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది, ఉషా మేరా కమిషన్ వేసింది, కమిషన్ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం ముందుంచింది, కేంద్ర ప్రభుత్వము ఆమోదించే క్రమంలో తెలంగాణ ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది 10 సంవత్సరాలు ఎక్కడ పోయింది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి సంపత్ కుమార్ అనే కాంగ్రెస్ బిడ్డ, మాదిగ బిడ్డ అసెంబ్లీలో కొట్లాడిండు, గర్జించిండు, పోరాడిండు, మెడలు వంచి తీర్మానం చేపించిండు 2 సార్లు ఇదే బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని ప్రభుత్వం మీద. కానీ ఏం జరిగింది? మా టేబుల్ మీద పెట్టిన తీర్మానం చేసినట్లు బుట్ట దాఖలు చేసిర్రు, తీర్మానం కాపీ, దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ కానీ లేదంటే ఆనాటి ఉషా మేరా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ ఏవి కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించకుండా మాదిగల మీద వివక్ష చూపి, మాదిగలు ఒక్కరు కూడా మంత్రి పదవిలో లేకుండా, మాదిగల వాయిస్ వినే అవకాశం లేకుండా దళితులను బానిసలుగా చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు దళితులను, మరీ ముఖ్యంగా మాదిగలను అన్యాయం చేసింది, మా తలరాతలను తొక్కిపడేసింది. అటువంటి క్రమంలో అడగలేవారు. సంపత్ కుమార్ అడిగిండు ఆ రోజు టీడీపీ పార్టీలో ఉన్న నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు సంపత్ కుమార్ గొంతుకు గొంతుకు కలిపిండు, అనుభవజ్ఞుడు, నాకు అండగా నిలబడ్డాడు, ఇద్దరిని శాసనసభల 3 రోజులు సస్పెండ్ చేసి శాసనసభ నడిపించుకొని దళితుల మాదిగల గొంతు వినపడకుండా చేసారు తప్ప ఈ అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకేలే బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ప్రశ్నించలేవు, తెలంగాణ సమాజం ఇది గ్రహించింది కనుకనే. అదే ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ అక్కడ ఉంది. ఇక్కడ అంటే మాదిగల వ్యతిరేక ప్రభుత్వం ఉండే టీఆర్ఎస్ పార్టీ, కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏం చేసింది 10 సంవత్సరాలు? ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ఉంది, సోషల్ జస్టిస్ మినిస్ట్రీల నిజంగా ఈ కిషన్ రెడ్డి ఒగలేర్పులు లేదంటే ఆ ఫస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న వెంకయ్య నాయుడు గారు నిజంగా కట్టుబడే ఉంటే, మందకృష్ణ వాళ్ళతో అంటగాగితే వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాళ్ళ మొదటి టర్మ్ లోపలనే ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ను ఆమోదించి 341A ఆర్టికల్ను సవరించి రాష్ట్రాలకు అధికారం ఇచ్చేది. అది ఇయ్యలే, అటు వాళ్ళు చేయలే, ఇటు వీళ్ళు చేయలే, అయినా 10 సంవత్సరాలు ఏం చేసిందన్నది గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారే చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, ఇవన్నీ చేసింది అని. మళ్ళీ అదే 2వసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాహుల్ గాంధీతో మందకృష్ణ మాదిగ గారు వారితో ఒప్పించి మీరందరూ సాక్ష్యం, ప్లాజా హోటల్ మేము అధికారంలో లేం, ప్లాజా హోటల్ మీడియా సాక్షి, మీరందరూ మీ అందరి సమక్షంలో కూడా వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, కేంద్ర ప్రభుత్వము ఇంకా తాత్సారం చేస్తుందని చెప్పినాం. అది కాంగ్రెస్ పార్టీ మాదిగల పక్షాన, వర్గీకరణ పక్షాన, బడుగు వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ అన్న వాస్తవాన్ని మందకృష్ణ అన్న గుర్తించాలి, యావత్ తెలంగాణ సమాజం కూడా గుర్తించాలి అన్న విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కదా అని పేపర్, ఏ పేపర్ చూస్తే ఆ పేపర్లా పెద్ద పెద్ద అక్షరాలతో బీఆర్ఎస్ కాంగ్రెస్లు మాదిగ ద్రోహ పార్టీలే. ఎట్లా ద్రోహులండి?
ఉషా మీర కమిషన్ వేసింది కాంగ్రెస్, బరాబర్ బీఆర్ఎస్ పార్టీ మాదిగల ద్రోహి, బడుగుల ద్రోహి, దళితుల ద్రోహి, అందుకే పోయింది, ఊడ్చుకపోయింది. జాకి పెట్టి లేపితే కూడా ఎక్కే పరిస్థితి లేదు బా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో, దాని గురించి లేదు. ఎట్లా కాంగ్రెస్ అవుతుంది? ఉషా మీర కమిషన్ వేసినందుక, ఆర్టికల్ 341 ఏను అమెండ్మెంట్ చేయమన్నందుక, శాసనసభల గొంతెత్తి పోరాడినందుక, 4 సార్లు డెలిగేషన్ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించినందుక ద్రోహి ఎట్లా మాట్లాడతారండి? ఇంకొక పేపర్లో బీజేపీలోనే మాదిగల ఎదుగుదల భవిష్యత్తు. ఎక్కడ ఎదుగుదల, ఎక్కడ భవిష్యత్తు? 10 సంవత్సరాలు 10 నిమిషాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా అనుకుంటే కేబినెట్ మీటింగ్లో ఉషా మీరా కమిటీ రికమెండేషన్స్ను పెట్టి కేబినెట్ ఆమోదిస్తే 341 ఏ అమెండ్మెంట్ అవుతుంది? మాదిగలు కళ్ళల్లో కాంతి చూసేవాళ్ళం. ఏం చేశారు 10 సంవత్సరాలు? భారతీయ జనతా పార్టీ ఓట్ల పేరు మీద, సీట్ల పేరు మీద, రాజకీయం కొరకు 10 సంవత్సరాలు 10 తాత్సారం చేసి 10 నిమిషాలు కేబినెట్ మీటింగ్లో చేయగలిగింది, చేయలేక ఈరోజు ఎన్నికలప్పుడు మందకృష్ణన్న చెప్తాడు బీజేపీలోనే మాదిగల ఎదుగుదల. ఎట్లా ఎదుగుదల? లక్షలాది మంది మాదిగల జీవితాలను బుగ్గిపాలు చేసింది 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ. అదే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోని మాదిగలను ఎదిగించింది. మాదిగల జీవితాలను, మాదిగల తలరాతలను మార్చడానికి ఉషా మీర కమిటీ వేసింది. కొన్ని రోజుల్లోనే అయిపోయి దురదృష్టవశాత్తు మేము అధికారం కోల్పోయాం. అది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్న డిఫరెన్స్. భారతీయ జనతా పార్టీ అంటేనే మనవాళ్ళ పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ, దళితులను అసహించుకునే పార్టీ, దళితులను గడప బయట పెట్టే పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీతోటి అంటగాగి కాంగ్రెస్ పార్టీకి మరకలంటిస్తావు. నీకు నీ జాతికి ఈరోజు ఈ స్థాయిలో గౌరవం, మర్యాద, స్థానం దొరికిందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి దొరికింది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి మరకలంటించి మన జాతి వ్యతిరేక పార్టీ, మన జాతిని బయట పెట్టే గడప బయట పెట్టే పార్టీని, మనువాద పార్టీని భుజానికి ఎత్తుకుంటున్నాం. మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనుక జాతి ప్రయోజనాలను ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక పార్టీకి మన జాతిని, మన జాతి ప్రయోజనాలను అంటగట్టడానికి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకపోతే నిన్న మీ మీడియాలో వచ్చిన కథనాలను బట్టి కాంగ్రెస్ పార్టీలో సీట్ల విషయంలో మాదిగల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున్న పరిస్థితి కాకుండా రాజకీయం అన్నది, జాతి ప్రయోజనాలు అన్నవి అర్ధరాత్రి మారేటి కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మన మాదిగ జాతి కానీ, అన్నయ్య మందకృష్ణ మాదిగ గారు కానీ. 4-5 ఎన్నికలు తీసుకోండి, ఏ ఎన్నిక తీసుకున్నా మాదిగలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇచ్చి వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడ్డది, ఎదగడానికి ప్రయత్నం చేసిన పార్టీ ఏదన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ అన్న వాస్తవాన్ని మీ ద్వారా తెలియజేసుకున్న యావత్ తెలంగాణ సమాజానికి. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సీట్లు ఇచ్చిన మాదిగలకు 4 సీట్లు, దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. అందుకే మాదిగలం ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్ముతాం, కాంగ్రెస్ పార్టీలో మాకు న్యాయం జరుగుతారన్న నమ్మకం, విశ్వాసం ఉంది. మంద జగన్నాథం, రాజయ్య, వీరితో పాటు జనరల్ సీట్లో సర్వే సత్యనారాయణకి ఇచ్చి 2 సార్లు ఒక మాదిగ బిడ్డను భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంటుకు 2 సార్లు గెలిపించిన చరిత్ర ఉన్న పార్టీ, కేంద్రంలో మంత్రం చేసిన పార్టీ.